హలో నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అండ్ నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇలా వీడియో ముందరికి వచ్చి మాట్లాడి చాలా డేస్ అవుతుంది కదా, డేస్ కాదు ఆల్మోస్ట్ చాలా మంత్స్ అవుతుంది. సో ఇప్పుడు వీడియో ముందుకు వచ్చి మాట్లాడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీ అందరికీ ఒక చిన్న అప్డేట్ ఇద్దామని చెప్పి. ప్రాబబ్లీ ఎవరైతే యుఎస్లో ఉంటున్నారో వాళ్ళకి ఈ అప్డేట్ అనేది చాలా హెల్ప్ అవుతుందండి. దట్ టు ఎవరైతే కార్ని చేంజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుందని చెప్పాలి. ఎందుకంటే మేము రీసెంట్గా మా కార్ని చేంజ్ చేద్దామని అనుకున్నాము. దానికి గాను ఒక డీలర్ దగ్గరకు వెళ్ళి అది ఎంత కాస్ట్ పోతుంది అని చెప్పి అడుగుదామని వెళ్ళాము. ఆ డీలర్ అయితే దాన్ని చెక్ చేశాడు, కనీసం డ్రైవ్ కూడా చేయలేదు. సో వితౌట్ డ్రైవింగ్ జస్ట్ చెక్ చేసి దాన్ని ఎంత కాస్ట్కి వెళ్తుందో అని మాకు ఒక ఆఫర్ ఇచ్చారు. సో ఆఫర్ విన్నాక మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాము. ఎందుకనంటే మేము 7 మంత్స్ బ్యాక్ మా కార్ మీద ఎంతైతే ఇన్వెస్ట్ చేసి తీసుకున్నామో అంతే మనీ మాకు బ్యాక్ ఇస్తామని చెప్పారు. సో రీసేల్కి ఎంతైతే ఇన్వెస్ట్ చేశామో అంత మనీ మనకు బ్యాక్ వచ్చేస్తుందంటే ఎవరికైనా హ్యాపీగానే అనిపిస్తుంది కదా. సో ఆయన జస్ట్ చెక్ చేసి అలా చెప్పాడు. అండ్ ఆ ఆఫర్ అయితే మాకు 1 వీక్ ఇచ్చారనమాట. అంటే 1 వీక్ లోపల కానీ కారు మేము రీసేల్ చేసేస్తే మనకు ఆ మనీ ఇస్తామని చెప్పారు. సో ఈ 1 వీక్ గ్యాప్లో ఆబ్వియస్లీ మనము వేరే డీలర్స్ దగ్గర కూడా చెక్ చేస్తూ ఉంటాం కదా ఎంత ఉంటుంది ఏంటి అనేసి. సో ఇంకొక డీలర్ దగ్గరికి వెళ్ళాము. అది వచ్చి ఆ డీలర్ నేమ్ కార్ మ్యాక్స్. సో కార్ మ్యాక్స్ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళైతే ఒక రౌండ్ వెళ్ళారు కార్ని తీసుకొని చెక్ చేసి. వాళ్ళు ఎంత ఆఫర్ చేశారంటే ఫస్ట్ డీలర్ ఆఫర్ చేస్తేనే మాకు హ్యాపీగా అనిపించింది. ఈ డీలర్ ఆఫర్ చేసింది వచ్చి వింటే మాత్రం హ్యాపీనెస్తో పాటు షాక్ కూడా వచ్చింది. అది ఏంటి అంటే మేము ఎంతైతే ఇన్వెస్ట్ చేశామో దానికి $3,200 ఎక్స్ట్రా ఇస్తామని చెప్పారు. ఫస్ట్ డీలర్ ఇచ్చిన ఆఫర్తోనే మేము హ్యాపీ ఫీల్ అయిపోయాము. అలాంటిది వీళ్ళు $3,200 అంటే చాలా ఎక్కువ అంతే కదండి, చాలా ఆబ్వియస్లీ చాలా ఎక్కువ. సో ఇలాంటి ఆఫర్ వినేసరికి మాకు చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. మెయిన్గా మేము సర్ప్రైజ్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే మేము తీసుకున్న కార్ వచ్చి రెంటల్ కార్ అవిస్ దగ్గర అండి. సో రెంటల్ కార్ తీసుకోవడం అనేది కొంచెం రిస్కే, ఎందుకంటే రీసేల్ చేయడం కొంచెం కష్టం అనిపిస్తుంది కదా, బట్ రిస్క్ చేసి తీసుకున్నాము. మా కార్ వచ్చి 2019 ఫోర్డ్ హైబ్రిడ్ మోడల్, చాలా తక్కువ మైల్స్ తిరిగింది. బట్ నాకు మైల్స్ కరెక్ట్గా గుర్తులేదు కానీ ఆల్మోస్ట్ చాలా తక్కువ మైల్స్ తిరిగింది. బట్ రిస్క్ చేసి ఇంకా ఆ కార్ని మేము నవంబర్లో ఏమో తీసుకున్నాము. బట్ రెంటల్ కార్ అంటే మళ్ళీ రీసేల్ అనేది కొంచెం కష్టమని తెలుసు. బట్ తక్కువ మైలేజ్ తిరిగింది, అందులోనూ అది హైబ్రిడ్ మోడల్ కాబట్టి ఇంకా ఆ కార్ని తీసేసుకున్నామండి. ఎందుకో ఇప్పుడు కార్ని రీసేల్ చేద్దామని అనిపించింది, దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. సో మేము దానికంటూ ట్రై చేస్తూ ఉంటే సో ఇలాంటి ఆఫర్స్ మాకు కనిపించాయి. ఆ తర్వాత మాకు తెలిసింది ఏంటి, ఎందుకు ఇలా ఆఫర్ చేస్తున్నారంటే యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ అయితే యుఎస్లో కార్ ఇన్వెంటరీ అనేది చాలా లోగా ఉందంట. సో యూజ్డ్ కార్స్ అయినా కూడా డిమాండ్ చాలా ఉందని తెలిసింది మాకు. సో ఫైనల్లీ మా కార్ని అయితే మేము రీసేల్ చేసేసామండి. అండ్ మేము వేరే కార్ కూడా తీసుకున్నాము. సో మేము ఏం కార్ తీసుకున్నాము, ఆ కార్ ఎందుకు తీసుకున్నాము అనేది కూడా మీకు కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేస్తాను. అది ఏం బ్రాండ్ ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా షేర్ చేస్తాను. సో మీలో ఎవరైనా కార్ చేంజ్ చేయాలి అనే థాట్ ఉంటే మాత్రం ఇది చాలా రైట్ టైం అండి, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇట్ జస్ట్ నా ఒపీనియన్, ఎందుకంటే మేము ఆల్రెడీ రీసేల్ చేసేసాము, చేసిన దానికి మాకైతే ప్రాఫిట్ వచ్చింది. సో అందుకే ఈ విషయం మీ అందరికీ షేర్ చేస్తున్నాను. ఎవరైనా చేంజ్ చేయాలనుకుంటే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది కదా అందుకని. సో మేబీ మళ్ళీ కార్ కొనాలి అంటే అది ఎక్స్పెన్సివ్ అయిండొచ్చు. సో నేను ఓన్లీ ఇక్కడ రీసేల్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. సో యూజ్డ్ కార్స్ ఇచ్చేస్తే మనకైతే ప్రాఫిట్ వస్తుంది, అట్లీస్ట్ మాకైతే ప్రాఫిట్ వచ్చింది. సో మీకు ఎవరికైనా ఆ థాట్ ఉంటే మాత్రం ఇదైతే చాలా రైట్ టైం, ఒకసారి ట్రై చేయవచ్చు. సో యుఎస్లో అయితే కార్ ఇన్వెంటరీ ఎలా ఉంది ఏంటి అనేది దానికి సంబంధించిన లింక్ ఒకటి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. అది కానీ ఒకసారి చెక్ చేశారంటే మీకు ఇంకా ఇన్ డీటెయిల్గా తెలుస్తుంది. సో మీకంటూ అప్పుడు ఒక ఒపీనియన్ వస్తుంది కార్స్ రీసేల్ చేయాలా వద్దా అనేసి. బట్ నా ఒపీనియన్ అయితే ఇది రైట్ టైం అండి కార్ని రీసేల్ చేయడానికి ఆర్ చేంజ్ చేయడానికి, ఎందుకంటే మేము ఆల్రెడీ చేసాము అండ్ మాకైతే ప్రాఫిట్ వచ్చింది కాబట్టి నేను ఆ విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకుందాము. అండ్ ఎవరైతే చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి హెల్ప్ అవుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ మీకు ఇంకొక చిన్న అప్డేట్ అండి నా ఛానల్ నేమ్ గురించి. ప్రజెంట్ నా ఛానల్ నేమ్ అయితే శ్రవంతి తెలుగు బ్లాగ్స్ ఇన్ ఫిన్లాండ్ అని ఉంది. బట్ రీసెంట్గా నా బ్లాగ్స్ చూస్తున్న వాళ్ళందరికీ తెలుసు మేము యుఎస్కి మూవ్ అయ్యాము అని చెప్పి.
అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నా ఛానల్ నేమ్ కూడా నేను చేంజ్ చేస్తాను, ఎందుకంటే నాకు ఏం ఛానల్ నేమ్ పెట్టాలనే తెలియట్లేదు. శ్రవంతి తెలుగు బ్లాగ్స్ ఇన్ యుఎస్ఏ అని చెప్పి ఆల్రెడీ కొన్ని ఛానల్ నేమ్స్ ఉన్నాయి, నేను సెర్చ్ చేశాను. సో మళ్ళీ అలానే ఇస్తే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా, ఇంకేమైనా మారుద్దామని అనుకుంటున్నాను. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నా ఛానల్ నేమ్ కూడా చేంజ్ చేస్తాను. సో ఈ చిన్న అప్డేట్ ఇద్దామని చెప్పి చెప్తున్నాను. సో అండ్ ఇవాళ వీడియో అయితే మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో యుఎస్లో ఉన్న వాళ్ళకి ఈ వీడియో యూజ్ అయితే మాత్రం ఎవరైతే మీ ఫ్రెండ్స్లో కార్ రీసేల్ చేద్దాము అని అనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి, యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో మీకు నచ్చిందని అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం, అంతవరకు బాయ్.